టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి సందడి మొదలైంది ఈ పొట్టి ప్రపంచ కప్ లో భారత జట్టు మ్యాచ్లు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతున్నా దీనికి ముందు రెండు వార్మ మ్యాచ్ లో ఆడనుంది ఇంగ్లాండ్తో సోమవారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడని ప్రకటించింది బీసీసీఐ దీంతో అతను తుది జట్టులో ఉండడం అనుమానంగానే మారింది డెత్ ఓవర్లలో మిడిల్ ఆర్డర్ లో వేగంగా పరుగులు చేసే హార్దిక్ పాండ్యా లేకపోతే ఆ బాధ్యతను తీసుకునే మరో బ్యాట్స్మెన్ ను ప్లే లో ఆడించాల్సి ఉంటుంది దీంతో కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించి ఇషాన్ కిషాన్ ను ఓపెనర్ గా ఆడించే ప్రయోగం చేయాలని టీమిండియా భావిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో మెరుపు ఆరంభం ఇచ్చి ఫామ్ లోకి వచ్చాడు ఇషాన్ కిషాన్ కాబట్టి రోహిత్ శర్మతో అతన్ని ఓపెనర్ గా పంపించి ఐపీఎల్ లో అదరగొట్టిన కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని వార్మా మ్యాచ్ లో ప్రయోగం చేయనున్నారు సోమవారం ఇంగ్లాండ్ తో వార్ మ్యాచ్ ఆడే టీమిండియా ఆ తర్వాత బుధవారం ఆస్ట్రేలియాతో రెండో వార్మా మ్యాచ్ ఆడనుంది మెగా టోర్నీ ఆరంభానికి ముందు జరిగే ఈ రెండు మ్యాచ్ లో ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడిని డిసైడ్ చేయనుంది రోహిత్ కేఎల్ రాహులా లేక రోహిత్ ఇషాన్ కి ని ఈ వార్మా మ్యాచ్ లోనే తేలిపోనుంది అలాగే స్పిన్నర్లను కూడా ఈ వార్మప్ మ్యాచ్ లోనే పరీక్షించనున్నారు ట్వంటీ వరల్డ్ కప్ టోనీకి ఎంపిక చేసిన జట్టులో వరుణ్ చక్రవర్తి రవిచంద్రన్ అశ్విన్ రాహుల్ చాహర్ రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా స్థానం ఎలాగూ జట్టులో ఫిక్స్ కాబట్టి అతనితో పాటు మరో స్పిన్నర్ ఎవరనేది ఈ రెండు వార్మా మ్యాచ్ లో తేలిపోనుంది ఇక లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన అక్షర్ పటేల్ ను జట్టు నుంచి తొలగించి స్టాండర్డ్ బై ప్లేయర్ గా ఎంపిక చేశారు కాబట్టి శాతుల్ ఠాగూర్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమీ భువనేశ్వర్ కుమారులతో ముగ్గురికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం ఇంగ్లాండ్ తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ కి భారతదేశ తుది జట్టు ఇది రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ రవీంద్ర జడేజా అలాగే రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తి ఇక భువనేశ్వర్ కుమార్ శార్దుల్ ఠాగూర్ జస్ప్రీత్ బుమ్రా